అంతరిక్షం ఒక అద్భుతాలమయం, అంతులేనిది. మనం ఎంత అందుకోవాలన్నా మనకు చిక్కనిది. మనం వెతికే కొద్దీ ఎన్నో కొత్త సంగతులు తెలుస్తూనే ఉంటాయి. స్పేస్ గురించి ఎలాంటి న్యూస్ అయినా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ విశాల విశ్వంలో ఎన్నో కొత్త గ్రహాలు, గెలాక్సీలు, తోకచుక్కలు ఇలాంటివి మన సైంటిస్ట్స్ చాలానే కనుగొన్నారు. విశ్వాంతరాల్లో జీవజలాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు సాగిస్తున్న పరిశోధనలు సాగుతున్న కొద్దీ ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాము. దానికంటే ముందు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ రిలాక్స్గా వెనక్కి కూర్చొని ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. అలా కాసేపు అంతరిక్షంలోకి వెళ్ళొద్దాం. 1, అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకి ఒక అద్భుతమైన దృశ్యం దొరికింది. అదే 2 గెలాక్సీలు కొలైడ్ అవ్వడం. ఈ చిత్రాన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ క్లిక్ చేసింది. 2 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీలో ఈ చిత్రం చోటు చేసుకుంది. ARP 273 అనే గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీతో కొలైడ్ అవుతుంది. ఆ దృశ్యం అచ్చం ఒక గులాబీలాగా తయారయ్యింది. నాసాకి ఈ ఇమేజ్ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో రిలీజ్ చేసింది. అదొక్కటే కాదు, ఆండ్రోమెడా గెలాక్సీకి సంబంధించిన మరో ఫోటోను నాసా రిలీజ్ చేసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ టెలిస్కోప్ ఈ ఫోటోని తీసింది. అది క్రాప్డ్ ఫోటో. దీని ఫుల్ సైజ్ ఇమేజ్ చూడాలంటే ఎంత పిక్సెల్ ఉంటుందో మనం అసలు ఊహించలేం. 1.5 బిలియన్ పిక్సెల్ రేంజ్, అంటే 69,536 × 22,230 పిక్సెల్స్తో ఆండ్రోమెడా గెలాక్సీని ఫోటో తీసింది ఈ టెలిస్కోప్. ఇంకా ఈజీగా చెప్పాలంటే 600కు పైగా హై డెఫినేషన్ టెలివిజన్ స్క్రీన్స్ యూస్ చేస్తే కానీ మనం ఆ ఫుల్ సైజ్ ఇమేజ్ని చూడలేము. హబుల్ టెలిస్కోప్ తీసిన అన్ని ఇమేజెస్ కంటే ఈ ఒక్క ఇమేజ్ చాలా హైయెస్ట్ పిక్సెల్స్తో క్లిక్ చేసింది. ఈ ఒక్క ఫోటోలో దాదాపు 100 మిలియన్ స్టార్స్ ఉండొచ్చు, వేల కొద్ది స్టార్ క్లస్టర్స్ ఉండొచ్చు. 2, పూణేకి చెందిన ఒక 16 ఏళ్ల యువకుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యాడు. ఎలా అంటే చంద్రుడిని ఫోటో తీసి. అయితే ఆ చంద్రుడు మన సోలార్ సిస్టంలోని ఏ గ్రహానికి సంబంధించిన చంద్రుడు కాదు. 50,000 ఫోటోలు, 40 గంటల సమయం, చివరికి ఈ ఇమేజ్. దాదాపు 186 జీబీ డేటా కలిగి ఉంటుంది. ఆ 50,000 ఇమేజెస్ని స్టిచ్ చేసిన తర్వాత 600 MBకి ప్రాసెస్ అయ్యింది. ప్రథమేష్ జాజు అనే అతను ఈ ఫొటోస్ని క్లిక్ చేశాడు. ఇతను ఏమని చెప్పాడంటే, యూట్యూబ్ వీడియోస్ మరియు కొన్ని ఆర్టికల్స్ చదివి ప్రాసెసింగ్ నేర్చుకున్నానని చెప్పాడు. అతనికి ఆస్ట్రోఫిజిస్ట్ అవ్వాలని, ఆస్ట్రోనమీ చదవాలని ఉండేది. కానీ ఇప్పుడు ఆస్ట్రోఫోటోగ్రఫీ తన హాబీగా చెప్పాడు. ఈ చంద్రుడు మనకి ఎన్నో మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాడు. అయితే ఈ ఫొటోస్ అన్నిటినీ తన ఇంటి మీద నుండి ఉన్న టెలిస్కోప్ యూస్ చేసి ఈ ఫొటోస్ని క్లిక్ చేశాడు. దాదాపు 40 గంటల సమయం. 3, జూపిటర్ స్లైట్ స్పాట్ అనేది ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. 15 April 2021 జూనో స్పేస్ క్రాఫ్ట్ని జూపిటర్కి దగ్గరగా పాస్ చేశారు మన సైంటిస్ట్స్. ఆ సమయంలో క్యాప్చర్ చేసినదే ఈ స్లైట్ స్పాట్. ఆస్ట్రోనామర్ స్లైట్ ఫాస్టర్ సెంచూరియన్ 14 ఇంచుల టెలిస్కోప్తో ఈ స్పాట్ని కనుగొన్నాడు. అందువల్ల ఈ స్పాట్కి స్లైట్ స్పాట్ అని పేరు పెట్టారు. ఈ స్పాట్ పూర్తిగా క్లౌడ్స్తోనే ఫామ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువ టెంపరేచర్స్ కలిగి ఉంటాయి. ఈ స్పాట్ లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ అంతకంతకు ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ఛానల్లో స్పేస్ టాపిక్స్ మాత్రమే వస్తాయి. మీకు ఎలాంటి స్పేస్ టాపిక్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.